ఎన్డీఏ ప్రభుత్వం ఇతర పార్టీల వాళ్ళను సిబిఐ ఈడీ కేసులు పెట్టడం, ఆఖరుకు మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులు పెట్టడం అంటే ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. రోజు రోజు కాంగ్రెస్ బలం పెరుగుతున్నది. నిన్నటి వరకు రీజనల్ పార్టీ వాళ్ళని కొట్టిండు, ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షాకు ఒకటే ఆలోచన, అరే ఈ దేశ కాంగ్రెస్ కు ఖతం కన్నా తో సోనియా గాంధీ ఆర్ రాహుల్ గాంధీకి ఉపరి కేసు ఈడీ దాల్నా భయ్ ఆకే. మీ పార్టీలో ఎంతమంది ఉన్నారు రా భయ్ లెక్కది? నిన్నటి వరకు ఎవరైతే టీడీపీలో ఉండి బీజేపీలో పోయినరు వాళ్ళ సంగతి ఏమింది? వాళ్ళు మీ పార్టీలో పోగానే మంచి వాళ్ళు అయిపోయినరా? రమేష్ కానీ ఆయన పేరు, ఇంకో ఆయన పేరే సుజనా చౌదరి. వా ఏం డ్రామా రా భయ్, మీ పార్టీలో పోగానే ఏది ప్రతిబద్ధలు అవుతారు, మా పార్టీలో ఉంటే మంచి వాళ్ళు కారా? ఏం మాట్లాడరా బాబు ఇది? నరేంద్ర మోడీ బోత్ బడా ఖరాబ్ కర్రా ఇస్ దేశ్ కు, తుమ్ జితే ఝూఠే వాదే కరే ఉస్కే ఊపర్ తుమ్కు జైల్ కు భిజానా చాయే. దో కరోడ్ నౌకరీ బోలా 16 దిన్ కితే దిన్ 8 సాల్ మే కితే అవుతా బోలో 8 ఏళ్ళల్లో ఎన్ని కోట్ల ఇది 16 కోట్లు అవి ఏమైనాయి రా భాయ్? అదేవిధంగా పేద మహిళలకు పేదవాళ్లకు లేనిపోని ఆశ కల్పించినావు. వితౌట్ ఎనీ సింగిల్ ఎన్పీ బ్యాంకుల అకౌంట్ ఇప్పించినావు. 15 లక్షలు ఇస్తానో ఇచ్చినావా? అదేవిధంగా డిమానిటైజేషన్ చేసినావు, నోట్లు తగ్గి ఏది అర్ధరాత్రి నోట్లను ఆపేసినావు, ఆఖరుకు మళ్ళా 2000 నోట్లు తెచ్చినావు. అవినీతి గురించి మాట్లాడిన నువ్వు, ఏ అవినీతి పనులు నువ్వు ఇప్పటిదానికే తెచ్చినావు? విజయ్ మల్ల వచ్చిండా, మోడీ వచ్చిండా, ఇవాళ ఏమి లేదు. ఏదైతే అది ఉదయ్పూర్ డిక్లరేషన్లో ఏదైతే ఆమె నిర్ణయం తీసుకుందో, బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్, పోడు భూములు అని అన్ని విషయాలలో బడుగు బలహీన వర్గాలకు నేను ఆధిపత్యం ఇస్తానని చెప్పడం, పార్టీ రోజు రోజు ముందుకు పోతుంది. బీజేపీ ఏమో దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తే మా నాయకుడు దేశ్కు జోడునే కాక ఏ జోడో ఏ తోడు, ఏ జోడో ఏ తోడు, ఏ చెల్లరా. ఎందుకు కాంగ్రెస్ బలపడిపోతుందని తెలుసుకుంటున్నాం. ఒక నాయకుడు అంటాడు, పండిట్ జవాహర్ లాల్ కంటే మించిపోయి ఏం చేసినావు రా బాబు నువ్వు? ఉన్న ఫ్యాక్టరీలు అమ్మేస్తున్నావు, పబ్లిక్ సెక్టార్లు అమ్మేస్తావు, అదేవిధంగా ఇచ్చిన మాట రైతుల నోట్ల మట్టు కొడతావు. ఈయనట ఇంకోటి అంటాడు జెండా పెడతాడట, నీ అయ్య జాగి రారా జెండా? దేశ జెండా అది, ఇది ఆత్మాభిమాన జెండా, సెక్యులర్ జెండా. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇక ప్రజలలో లేకపోతే ఇక సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈడీ కేసులు పెట్టి జైలు వేయాలని, అరే జైలుకు మాము కాదు, ఆమె ఇంటికి నేను పుట్టుకుంటే అగ్గి అవుతుందిరా బాబు ఈ దేశం. నువ్వు అనుకుంటున్నావు ఏదో నీకే బలం ఉన్నట్టు, ఏం బలం ఉన్నది రా భయ్? 4 అదాని అంబానీలను పట్టుకొని ఈ దేశానికి ప్రధానమంత్రి అయినావు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టిను 1st 5 ఇయర్స్లో, ఆ తర్వాత 2nd ఇయర్లో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తావు, రేపు బిహెచ్ఎల్ అమ్మేస్తావు, ఇండియన్ ఎయిర్ల అమ్మేస్తావు, ఈ ఏది ఎల్ఐసి అమ్మేస్తావు, ఏమి రా నువ్వు చేసిన ఘనకార్యం నరేంద్ర మోడీ? అగర్ సోనియా గాంధీ ఆర్ రాహుల్ గాంధీకు టచ్ మీ కరీగా దేశ్ మే ఆగ్ లగ్ జాయేంగా, ఆగ్ లగ్ జాయేంగా. ఇతనే లోక్ లడ్నే వాలే మరనే వాలే ఇస్ దేశ్ కే వాస్తే ఇందిరా గాంధీ కుర్బానీ ది, రాజీవ్ గాంధీ కుర్బానీ దియే, ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వస్తే అబ్బి కుర్బానీ దియే, తెలంగాణకి వస్తే ఇతే లోక్ లడే, ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వస్తే జాన్ దేనేకు తయారే తయారే.